బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గంగవ్వకు హింసని షాక్ తగిలింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 నిబంధనలను గంగవ్వ ఉల్లంఘించడంతో ఆమెపై కేసు నమోదైంది. జగిత్యాల అటవీ శాఖకు అందిన ఫిర్యాదు ఆధారంగా గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 2022 సంవత్సరం మే నెల 20వ తేదీన మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో గంగవ్వ చిలుక పంచాంగం పేరుతో ఒక వీడియోను అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో జ్యోతిష్యం చెప్పడం కోసం చిలుకను బంధించారు. జగిత్యాల అటవీ శాఖలో జంతు సంరక్షణ కార్యకర్తగా పనిచేస్తున్న ఆదిలాపురం గౌతమ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జగిత్యాల జిల్లాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న గంగవ్వపై కేసు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కూడా ఈ కేసు నమోదైనట్లు కూడా మనకు తాజాగా సమాచారం అయితే అందుతుంది. దాదాపు 2022 సంవత్సరానికి సంబంధించి 2022లో మై విలేజ్ షోకు సంబంధించి యూట్యూబ్ ఛానల్లో మే నెలలో 20వ తేదీన గంగవ్వ చిలుక పంచాంగం పేరుతో మాత్రం ఒక వీడియోను అప్లోడ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గంగవ్వపై కూడా కేసు నమోదు చేసినట్టు కూడా మనకు సమాచారం అయితే ప్రశ్న అయితే అందింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద మాత్రం కేసు నమోదైనట్టు కూడా ఎఫ్ఆర్ఓ మాత్రం చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు అప్పుడు యూట్యూబ్ ఛానల్ గంగవ్వతో పాటు ఇటు అప్లోడ్ కు సంబంధించి రాజుకు సంబంధించి కూడా కేసు నమోదైనట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. జగిత్యాల అటవీ శాఖ జంతు సంరక్షణ కార్యకర్తగా పనిచేస్తున్న గౌతమ్ దీనిపై మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే గంగవ్వ బిగ్ బాస్ కంటెస్ట్ లో ఉన్న నేపథ్యంలో ఊహించని శాఖ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 నిబంధనలను గంగవ్వ ఉల్లంఘించారనే మాత్రం ఈ కేసు నమోదైనట్లు కూడా మనకు సమాచారం అందిస్తుంది. అయితే గంగవ్వకు సంబంధించి రైట్, థ్యాంక్ యూ. గోపి, ప్లీజ్ కంటిన్యూ. అయితే దాదాపు 2022 సంవత్సరాలు జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు ఎఫ్ఆర్ఓ పద్మారావు మాత్రం వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు మాత్రం తెలుసు చెప్పారు. అయితే గంగవ్వ తీర్పులో దాదాపు యూట్యూబ్ ఛానల్ కోసం అదే జ్యోతిష్యం అనే కంటెంట్ తో మాత్రం ఒకటి వీడియో అనేది రాజుకు సంబంధించి యూట్యూబర్ రాజుతో కలిసి పంచాంగం చెప్తున్నట్టు రామ చిలుకను బంధించి ఆ వీడియోను తీసి మాత్రం యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే అప్పుడు జంతు సంరక్షణ చట్టం కింద మాత్రం నిబంధనలు బంధించడం నేరంగా పరిగణించిన ఆ అటవీ శాఖ అధికారులు మాత్రం దీనిపై చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. దీనిపై మాత్రం ఈ కేసులో మాత్రం యూట్యూబర్ రాజుకు 25,000 రూపాయలు కూడా ఫైన్ చెల్లించినట్టు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. అయితే యూట్యూబ్ 2020లో జరిగిన ఈ ఘటనతో మాత్రం మై విలేజ్ షోకు సంబంధించి గంగవ్వ పూర్తి స్థాయిలో కేసులో చిక్కుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గంగవ్వకు మాత్రం అటవీ శాఖ అధికారులు షాక్ ఇచ్చినట్టు కూడా మనకు అనుకోవచ్చు. నిబంధనలు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద 1972 నిబంధనలు మాత్రం గంగవ్వ ఉల్లంఘించారని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పందన రైట్, థ్యాంక్ యూ.